మరిక లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద కిడ్స్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏంటి పుష్ప ఈ గెటప్? పాత సినిమాల్లో పదికి పాతికి పీకలు కోసేవాళ్ళు. గేలి పుష్ప విశేషాలు. తీసుకొస్తే తీసుకొచ్చినావులే. ఆ పుష్ప గారు చూడు, నీ వంకే ఎట్ట చూస్తా ఉన్నాడు. పాడైందే నన్ను చూసేది. అరే మచ్చా చూస్తాడు కదా, అరే మచ్చా కొట్టి కొట్టి నాకు మత్త పడేలా ఉంది. నాకు సరే చూడు మని చెప్పు. మా పుష్ప శ్రీవల్లి అంటే ఒకసారి చూడమంటున్నాడు. వాడేందే గోడ మీద బల్లి అంటున్నాడు. వాడికి శ్రీవల్లి కావాల్సి వచ్చిందా? నువ్వు లేవు బల్లి అంత, నువ్వు లేవు బల్లి అంత. వాడు నోట్లో వేసుకునే పానంత కూడా లేడు. వాడికి మా శ్రీవల్లి కావాలా? చూస్తే 1000 రూపాయలు దుడ్లు ఇస్తాను అన్నాడు. దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలేపో, నేను సెట్ చేస్తాలేపో. ఒకసారి చూస్తే దుడ్డిస్తాడంట మా. సాయంత్రం ప్రశాంతంగా సినిమాకి పోవచ్చు. ఒత్తు చూడు. అవునా? సార్ చూడు మా. అరే ఇంకెంత గుడ్లు వేసుకొని చూస్తాడు అదే. మరి నువ్వు దుడ్లు ఇచ్చా గుడ్లు వేసుకొని చూడక ఏం చేస్తుంది? సరే కానీ ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతా ఉండదు. ఏం చెప్పినావా? అసలు విషయం చెప్పేసా పుష్ప? ఎలాగో బ్యాడ్ అయిపోయినావు. 50,000 ఇస్తా ముద్దిస్తాది మాడిగా. పుష్ప శ్రీదేవి డ్రామా కంపెనీ డబ్బులు అంతా శైవల్లీకి పెట్టేలా ఉన్నావు నువ్వు. సరే వాడు ముద్ద అడుగుతున్నాడు శ్రీవల్లి దగ్గర. అమ్మాయిలతో ఎట్టు మాట్లాడాలో తెలియదు అని చంపు పొల కొట్టానంటే ఇదేం ట్రబులో తెగనేస్తుంది. అందుకే నిన్ను పంపించిన. 50,000 దుడ్లు ఇస్తాను అన్నాడు. అమ్మే దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలేపో. దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలేపో. బాబోయ్ నువ్వు పెద్ద అయితే 50,000 ఇచ్చినాడు మే. ప్రశాంతంగా సంవత్సరం అంతా సినిమాలకు పోవచ్చు. ఒక ముద్దే కదా పెట్టు మే. సరేలే. ముద్ద పెట్టు పోతే ముద్ర ఆడేసిపోతా ఉండదే. మరి నిన్ను ఎవడైనా పుష్ప అనుకుంటాడు అసలు? ఈ పిల్ల వాట వేసుకొని వచ్చి అది ముద్ద ఇవ్వమంటే ఇస్తదా? వెళ్ళి అద్దంలో చూసుకొని నీకు నువ్వే ముద్ద పెట్టుకు. నీకు ఊరు పెట్టరు ముద్ద. ఈ విగ్గు తీసుకెళ్ళు. నువ్వు ఒక పుష్ప, నీది పొక్క. ఇది చిన్నప్పుడు రైజింగ్ రాజు. రైజింగ్ రాజు నేను ఇక్కడ మూడికిల కోసం వెతుక్కుంటా వచ్చాను. ఏంట్రా ఎత్తుకుంటున్నా? దిండా నీ వెనకే ఉంది. అరే చూస్తామేంట్రా, మాట్లాడరా. అమ్మాయే అమ్మాయే, నేను ఎవడో తెలుసా? చిరంజీవి. నువ్వు ఇంత జీలో ఉన్నావు, నువ్వేంట్రా చిరంజీవి? నన్నే ఇంత జీవి అంటావా? నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? పై లోకం నుంచి. మీ లోకం అదే మా లోకం. భూలోకం భూలోకం. నువ్వు మా లోకమేలే కానీ పిలివేక.
ఆ చేతులు అబ్బాయి తినే దెబ్బకి ఇలా ఇవ్వాలంట, అమ్మాయి ఇలా పెడతా ఇది చేస్తున్నాడు అట్ల. నేను నా ఉంగరం పాలు చేసుకున్నా, మరి నువ్వెందుకు వచ్చావు? నేను చూసి నా మనసు పోగొట్టుకున్నా. వాడి నాలుగు ఇంటర్కల్ తీసుకుని జాతపడి చేసి వెళ్ళిపోండి సార్. మీరు ఇది మామూలు కన్యా కాదు, ఇది దేవా కన్యా. ఎందుకు అరే ఆ దారానికి వాణ్యగా టూపే, వాణ్యగా టూపే. ఇది మామూలు కన్యా కాదు, ఇది దేవా కన్యా. నువ్వు అమరేష్ పుడి కాదు, పానీపూరి పానీపూరి. ఏ కన్యని మాయం చేస్తా బలిక. ఏంద్రా ఆ దేవ కన్యను దింపురా సామీ. అనకూడదురా అంటే నిన్ను కూడా. నేను ఎంత పొడు ఉన్నానో నీకు తెలియలే, కానీ దింపురా కిందకే. కంటే నేనే నయం నా బాలిక. సార్ ఏమైంది సార్? ఒరే ఇది ఒక క్రిమినల్ కదా రా, ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఒకడు ఉంటారు కదా సార్, ఒకడు ఉంటారు కదా సార్, దీంట్లో ఒక క్రిమినల్ ఉన్నారు రా. ఆ క్రిమినల్ ఎవరో ఏందో మనకేం అర్థమైతే లేదు. ఒక స్టోరీ ఉంది. ఎవడు చెప్తాడు మరి అది? నాకేమో చదువు రాదు, ఈ రాష్ట్రంలో ఏమో వస్తాను వాడు ఇంకా రాకపోయే. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఆత్మలింగం కావాలి, ఆత్మలింగం కావాలి. అదెందుకు వచ్చింది సార్? నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతా సార్, స్టోరీ చెప్పండి. ఇది ఒక క్రిమినల్ కథ. వాడి పేరు రాకీ. వాడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఒక ఊర్లో బతికేవాళ్ళు. ఆ కథ మీరు కూడా చూడండి. చెప్పమ్మా, నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావో నాకు తెలీదు, కానీ చనిపోయే ముందు మాత్రం సుల్తాన్ రా చావాలరా, సుల్తాన్ రా చావాలరా. సరేనమ్మా, ఏం చేయాలి చెప్పు. నాకు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం కావాలరా. మొత్తం కావాలా? చెప్పేం సార్, అర్థం కాలేదు. నాకు కూడా తెలియదు, నేనేదో గీకినా. తర్వాత రాఖీ భాయ్ అమ్మ మీద కోపంతో సెల్ఫీ దిగుదామని కడిగి ఎత్తి బొంబాయిలు దించి. తర్వాత ఏమైంది చెప్పండి సార్? ధీరా 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 ఓ మగ ధీరా. అమ్మెందుకు వచ్చింది సార్? అమ్మ కనిపించలేదు కదా. అప్పుడే రాఖీ బాయ్ కి ఒక బాయ్ పరిచయం అయ్యాడు. బాయా ఎవరు లేరురా? రే బాయ్ తొందర రారా, నువ్వెందుకు వస్తా మా కదిలితే నువ్వు మా. నువ్వు ఇన్ని రోజులు ఎలా బతుకో నాకు తెలియదురా. తర్వాత చనిపోయే ముందు తర్వాత ఏందా అది ఒక్కటి చెప్పి చచ్చిపోతా. మొత్తం కావాలరా. అది మొత్తం ఏం కావాలి చెప్పు. ఎదగరా ఎదగరా. ఎదగరా నాకేం తెలుసు సార్, ఆడ ఏం రాస్తానో నాకేం తెలుసా సార్? స్టోరీ చెప్పండి సార్, నెక్స్ట్ ఏం జరిగిందో. రా బొగడగా నేను ఇప్పుడే రాస్తా. నాకు కొన్నాళ్ళకి రాఖీ భాయ్ ఆ పంగకలకి నాలుగు ట్రైన్ వేటట్టుండే వాడేండి సార్. హీరో అంటాడు నా ఇమేజినేషన్ లో అట్లే ఉన్నాడు. సరే సార్, సరే రాత హీరో ఏం చేస్తారు చెప్పండి సార్? సుత్తి వ్యాపారం. ఏ సుత్తి, వందకి రెండు వందకి రెండు వందకి రెండు. నువ్వెందుకు వస్తున్నా? ఏం
ఏంటి చెప్పు. నువ్వు ఎలా పుట్టావో నాకు తెలియదురా, చనిపోయే ముందు సుల్తాన్ రా చావాలరా. వాళ్ళ తర్వాత నేను చెప్తా. నువ్వు కావాలి కావాలి అయ్యి బాబు అయ్యి బాబు. దాని తర్వాత ఏందా, ఏ దగ్గర ఏ దగ్గర ఏ దగ్గర పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. రాఖీ అమ్మ వస్తుంది. ఎందుకు వస్తుంది? అదిగా వచ్చింది అమ్మ. ఏ దగ్గర ఏ దగ్గర సార్ మీరు కథ ఏం రాసారు సార్? ఇప్పుడు వచ్చేది అమ్మ కాదు పెద్దమ్మ. ఏం చేస్తున్నావు? ఫోటో దింపుతున్నా సార్, ఫోటో దింపుతున్నా సార్. వాడే సార్ ఫోటోలు అన్నాడు. బేసిక్ గా కేజీఎఫ్ లో కాలుస్తాడు, కానీ ఇందులో దాంతో ఫోటోలు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి సార్? రాఖీ భాయ్ ని చంపడానికి శత్రువులు తిరుగుతారు. ఓ సార్ ఇదక్క శత్రువు, వాడే గరుడ. నాకేం తెలు, చేతబడి చేస్తాడు కదా. కాదు గరుడ బాబా, గరుడ బాబా. ఓం పగ పొగే పగిని పాగోదరి పగవాసనే. బాబా కాదనే గరుడ అన్న కదా. ఆ గరుడ వేరు, ఈ గరుడ వేరు. కాటిలో ఉంటున్నాడు. తలకాయ ఎవరు అనుకున్నావు? ఓరు సార్ ఎవరిది చెప్పు. మా మామది, మా మామది. సార్ ఇదేం సార్ ఎరింగ్ అని ఉంది? వార్నింగ్. వార్నింగ్ స్పెల్లింగ్ రాంగ్ సార్? ఏ పంచ నాకు తెలియదు అన్న, నువ్వే చెప్పునా, నువ్వే చెప్పునా. అరే వార్నింగ్ రాయమంటే ఇయరింగ్ రాసేం బాబాయ్. రెడీ రెడీ లైన్ లైన్. ఏమేమో పోతున్నాయి, ఎవడెవడు వస్తున్నాయి, ఏం సార్ అసలు నాకు. హీరోయిన్ కి గాలి తగలేదు కదా, ఒక హెలికాప్టర్ డ్రైవర్ ని పెట్టుకుంటాడు, వాడు హెలికాప్టర్ ఎత్తుకుపోతాడు. ఏం రాస్తున్నారు సార్ నాకు అర్థం అవుతుంది. మీరు ఎట్లా డైరెక్టర్ అయ్యారు? నేను డైరెక్టర్ కాదే, మరి నేను బేసిక్ ఛాయ్ దొరుకుతుంది, ఛాయ్ కోసం వచ్చిన. పోనీ బతుకుచాడా? చాలా మంది అన్నారు మీ ఛానల్ కు వచ్చి మేము కన్క్లూజన్ ఇవ్వము, జబర్దస్త్ సెట్ కు వస్తే ఇంకా చాలా 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 విషయాలు చెప్పేవి ఉన్నాయి. చూద్దాం ఈ రోజు నా షోలో ఫస్ట్ రాబోతున్న గెస్ట్ ఈజ్ నన్ అదర్ దన్ హైపర్ ఆది. యా హైపర్ ఆది, వెల్కమ్ టు మై షో. అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతుంది? మాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు అనుకుంటుంది. ఈ పంచులన్నీ టీవీలో చూసేస్తున్నాను కానీ ఇది నేను ఎక్కడ వేయలేదే, ఇది నేను ఎక్కడ వేయలేదే. జబర్దస్త్ లో వర్షాకి ఇమ్మనేలకు మధ్య చాలా నడుస్తుంది అనేది ఒక టాక్. అంటే అది షో రేటింగ్ కోసమా, లేకపోతే నిజంగానే నడుస్తుందా, లేకపోతే నిజంగానే ప్రేమ ఉందా? ఈ క్వశ్చన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదు. ఒకసారి పిలిచి వాళ్ళని అడుగుదామా? అడుగు. వెల్కమ్ టు మై షో ఇమ్మనేలు వర్ష. హలో, దిస్ ఇస్ నాట్ ఏ షో. ఓకే, లవర్స్ ఎక్కడున్నా అది ఎక్కడ అక్కడ ఏమి ఉండదు కదా, ఎక్కడున్నా ఒకటే. ఇది ఎల షో, ఇది ఎల షో. ఆది ఒక మాట చెప్పాడు మీ మీద, మీ ఇద్దరు ప్రేమ అనేది నిజం కాదు అనేది. వర్ష, దీనికన్నా ముందు నిన్ను ఒకటి అడుగుతాను. నీ జీవితంలో అసలు ఇమ్మానుయేల్ కాకుండా ఇంకెవరైనా అబ్బాయిని ఊహించుకోవాలి, లేకపోతే వస్తాడు అంటే ఎవరనుకుంటావు? ఉన్నాడు, ఉన్నాడు. ఎవరు? రేపు మా ఇద్దరికి పుట్టబోయే అబ్బాయి. అందుకే ఇలాంటి ఇంటర్వ్యూలకు నేను రానన్నా ఫస్ట్. ఆగండి, మేమేమన్నా వస్తామన్నా మీరే పిలిచారు, నాకే చెప్పలేదు నాతో కొడుకు. మిమ్మల్ని చూడలేకపోతే మీకు పుట్టబోయే బిడ్డను ఎవడురా చూసేది? ఇప్పుడు మాకు అవసరమా? ఆది గారు, నేను ఇమ్ము ఇంట్లో దీపం పెడదాం అనుకుంటున్నాను, ఏమంటారు? వాడు ఒంట్లోనే పెట్టావు చూడు ఎలా అయ్యాడు వాడు. వర్ష, మీరు అంత లవ్ ఎందుకు ఇమ్మని నీకు? ఎందుకంటే నాకు ఎవరు దొరకలేదు. నీకు? నాకెవరు దొరకలేదు. అబద్ధం, అబద్ధం. సరే ఆది, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ నిజం కాదు అని ఒప్పుకుంటే నువ్వు ఏదో చేస్తానని చెప్పావు. అంటే గొడవ ఏమీ లేదని, లవ్ లేదని నేను చెప్పలేదే. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ మేనర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రామ్ ప్రసాద్ గారు అండ్ గెటప్ సీను గారు.
ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది? 18 ఇయర్స్ క్రితం నేను సుధీర్ పరిచయం, ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా రామ్ ప్రసాద్. మీది ట్రూ ఫ్రెండ్షిప్ అంటారా? మాది ట్రూ ఫ్రెండ్షిప్ అండి. గెటప్ సీన్ నా షోలో లేకపోవటం వల్ల నేను ఒంటరి వాళ్ళ ఫీల్ అయ్యానని చెప్పి ఏడ్చారు కదా. ట్రూ ఫ్రెండ్షిప్ అయ్యి ఉంటే బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంది పెట్టి వెళ్ళడు కదా అసలు. ఆ సిచ్యువేషన్ కి నాకు పక్కన లేకపోవడం ఒంటరిగా ఫీల్ అయ్యా అంతే. సో మీది ట్రూ ఫ్రెండ్షిప్ అంటారు ఫైనల్ గా? 100% థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ గెటప్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ హాయ్. నరేష్ హాయ్. జబర్దస్త్ లో అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తావు? కామెడీ కామెడీ. వర్ష ఇమ్మానియల్కి మధ్య ఏముంది అని అడిగాను. అసలు నీకేముంది, అసలు నీకేముంది, నీకేముంది? ఇల్లుందా, కారుందా? ఉన్నాయి. మరి ఏం లేదు? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకేం లేదు, ఇంకేం లేదు. పెళ్లి లేదని ఫీల్ అవుతున్నాను. పెళ్లి అయింది, ఇంకేం లేదు. పిల్లలు లేరని ఫీల్ అవుతా. పిల్లలు లేరు దాకా వెళ్ళావా? అయితే క్వశ్చన్ లేదు, వెళ్ళు. సో ఇప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇక్కడికి పిలవబోతున్నాం అన్నమాట. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్ కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారు టాప్ కామెడియన్ గా ఎదిగారు, బట్ కొన్ని కారణాల వల్ల కావాలని కృష్ణ భగవాన్ తొక్కేశారు అనే మాట వాస్తవమా? నన్ను ఎవరు తొక్కలేదండి, నాకు నేనే తొక్కేసుకున్నాను. అప్పటి నుంచి కాలు నొప్పి, అప్పటి నుంచి కాలు నొప్పి. మీరు ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అవడానికి కారణం ఏంటి సార్? నా పక్క ఆర్టిస్టులు సరిగా చేయక, నా పక్క ఆర్టిస్టులు సరిగా చేయక. యా కృష్ణ భగవాన్ గారు, మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? రోల్ చేయటమే నా డ్రీమ్, రోల్ చేయటమే నా డ్రీమ్. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆది లాంటి వాళ్ళకి, నా లాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఒకప్పుడు నేను కూడా కొత్తగా వచ్చాయని చెప్తాను, కొత్తగా వచ్చాయని చెప్తాను. ఫైనల్ గా దీనికన్నా తిన్నగా సమాధానం చెప్తారా? ఒక మనిషి ఎదగటానికి మీరు ఇచ్చే సూత్రం అంటే ఏం చెప్తారు అసలుకి? ఎవడకు పడితే వాడికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కాదు, మిమ్మల్ని పిలవటం ఆ బుద్ధి తక్కువ. అది మాకు ఎప్పుడు తెలుసు, మీకే తెలియలేదు, మీకే తెలియలేదు. నెక్స్ట్ గెస్ట్ నాకు కూడా చాలా ఇష్టమైన గెస్ట్, రష్మి గారు. రష్మి వల్లే షో రేటింగ్ పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? అది అబద్ధం అని చెప్పింది, అది అబద్ధం అని చెప్పింది, ఆవిడకి కూడా తెలుసు. జబర్దస్త్ షో మీద వచ్చిన రకరకాల కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? మంచిదే, ఏదో ఒకటి చెప్తున్నాం చేస్తున్నాం కాబట్టి కామెంట్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ రష్మి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గెస్ట్ ప్రదీప్ మాచిరాజు గారు. డైరెక్ట్ క్వశ్చన్, మీ పెళ్ళి ఎప్పుడు? పాస్ పాస్. ఫైనల్ గా ప్రదీప్ గారు పెళ్లి ఎప్పుడు అంటే ఆన్సర్ ఉందా? త్వరలో సార్, కమింగ్ సూన్. పెళ్లి అనేది ఒక ఇల్లు అనుకుంటే అందులో ఉన్నాడు బయటకు రావాలని చూస్తాడు, బయట ఉన్నాడు అందులోకి వెళ్ళాలని చూస్తాడు అన్నారు చలం గారు, అన్నారు చలం గారు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ. నువ్వు ఇంటర్వ్యూ చేయి మనోడిని. లాస్ట్ నాది, నేను ఇంటర్వ్యూ చేస్తాను రోషన్. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏజ్ పరంగా పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మీరు రెస్పెక్ట్ అవ్వకుండా ఎందుకు మాట్లాడతారు? ఒక మీడియాలో ఉన్న జర్నలిస్ట్ కాబట్టి ప్రతిసారి గారు గారు అనలేము. ఇది షో, మీకు షో కావచ్చు, బట్ నాకు ఇది నా షో అని చెప్పారు. సమర్థించుకుంటున్నారు దాన్ని? సమర్థించుకోవట్లేదు, ఆన్సర్ చెప్తుంది. అంటే ప్రేక్షకులు మీకు ఎప్పుడు చెప్పలేదా? ఆఫ్ కోర్స్ చెప్తూనే ఉంటారు. అంటే దాన్ని మీరు అది కొనసాగించాలనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఏమైనా మార్చాలనుకుంటున్నారా? ఇట్ షుడ్ బి కంటిన్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, మన క్వశ్చన్లు అన్నిటికి కూడా ఆన్సర్ దొరికిపోయింది జబర్దస్త్ సెట్ మీదకి వచ్చిన తర్వాత. బట్ చాలా మంది చెప్పారు బుల్లెట్ భాస్కర్ ని ఒక క్వశ్చన్ అడిగి రండి 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 అని. భాస్కర్ వల్ల చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి అనే మాట వాస్తవా కాదా? ఇంకా నేను శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నా వల్ల వచ్చిందని అడుగు.
ఎందుకంటే అప్పారావు గారు బయటకు వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కేవలం బుల్లెట్ భాస్కర్ వల్లే నేను షోలో నుంచి బయటకు రావాల్సి వచ్చింది అనే మాట వాస్తవా కాదా భాస్కర్ గారు? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ జబర్దస్త్ లో చేసావు, యా చేసా, తర్వాత ఇప్పుడు నువ్వు ఒక కంపెనీకి సీఈఓ అయ్యావు, అప్పుడు అవసరం, ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం. అవకాశం అన్నాడు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను అందరు కూడా, జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా లేకపోతే మీరు జబర్దస్త్ లైఫ్ ఇచ్చారా? రోషన్ గారు, యా మేడం, జబర్దస్త్ వేరు, జబర్దస్త్ లో చేసేవాళ్ళు వేరు కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది జబర్దస్త్ అనేది ఒక ఫ్యామిలీ అని అర్థమైపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ వన్స్ అగైన్, లవ్ యూ. శ్రీకాంత్ గారు నువ్వు నుంచి వస్తావని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాదు, రవళి దీప్తి పట్నాగర్. హాయ్ సుధీర్. నేను నీకు తెలుసా, నన్ను గుర్తుపట్టారా? నువ్వు హీరో కదా. నేను హీరో అంటారా, జస్ట్ యాంకర్ ని. నీ నోటితో అది చెప్పిద్దామనే నేను ఇలా చెప్పాను. మీరు పెళ్లి సందడి ఎరగొట్టారా? పెళ్లి సందడిలో నేను సందడి చేశాను. నువ్వు పెళ్లి కాని అమ్మాయిలతో రోజు సందడి చేస్తానే ఉన్నావుగా. అది అలా గడ్డి పెట్టన్నా. ఇతనికైతే గడ్డే, నీకైతే గడ్డివాం గడ్డివాం. అమ్మో అమ్మో, అన్నా మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు, అసలు ఏం మారలేదు. నువ్వు కూడా సేమ్ అలాగే ఉన్నావు. అదేంటి, నేను ఏం చెప్తే అదే చెప్తున్నావు. నువ్వు చెప్పింది నిజం, నేను చెప్పేది కామెడీ. ఓ ఇంద్రజ, ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నాను. మధ్య నుంచి ఎందుకు చూస్తున్నారు, మొదటి నుంచి చూడండి. ఫస్ట్ లో నువ్వు వస్తావు కదా, నేను మధ్య నుంచి వస్తున్నా. శ్రీకాంత్ గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు రోజా గారితో చేశారు కదా, ఏదో ఒక సీన్ 27 టేకులు పట్టిందంట, ఎందుకు పట్టింది? సీతారత్నం గారు అబ్బాయి సినిమాలో నా సిస్టర్ క్యారెక్టర్ చేసింది, అప్పటి నుంచి నా నాన్నయ్య అన్నయ్య అనేది. సరే, క్షేమంగా లాభంగా రెండులో వైఫ్ క్యారెక్టర్, మరి పట్టవు, మరి పట్టవు. ఒక కిచెన్ సీక్వెన్స్, నేను వంట చేస్తుంటే వెనక నుంచి వచ్చి నన్ను హగ్ చేసుకుని డైలాగ్ చెప్పాలి. అక్కడ వరకు డైలాగ్ బాగా చెప్తారు, హగ్ చేయగానే డైలాగ్. మరి మర్చిపోరా, ఆయన దగ్గరకు రాగానే చూస్తా ఏంటన్నా పట్టుకోండి అన్నట్టు. అది కూడా ఇలా ఇలా అనగానే అన్న ఎందుకు ఫీల్ అవుతావు అంటే ఏం చేస్తాం చెప్పు, అన్న ఎందుకు ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అక్కడ ఎలా జరిగిందో మనకు తెలియదు, 27 టేక్స్ పెట్టింది అన్నారు. కానీ ఇక్కడ సింగిల్ టేక్ లోని మీరు రోజా గారితో ఇంద్రజా గారితో ఇద్దరితో ఒక రెండు స్టెప్పులు వేస్తే చూడాలని ఉంది మాకు. ఇద్దరు హీరోలు చేశారు, నాతో ఇంద్రజ కూడా చేసింది. నేను చేస్తే అన్నయ్య అన్నయ్య బాధపడతారు. బొర్రాగారితో సోలో పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం. ఈ పెర్ఫార్మెన్స్ వేరు, వీళ్ళ సాంగ్లు కాదు. హీరో గారు రెడీగా ఉన్నారు, మరి హీరోయిన్ ఎదురు వచ్చేస్తే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. బ్యూటీస్ ఉంటేనే ఎంత అందం వచ్చిందంటే, ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చి ఒక్కసారి శ్రీకాంత్ గారితో అలాగే ఒక్క చిన్న రాబడేస్తే ఎదిరిపోతుంది. స్టేజ్కి నిజమైన అందం వచ్చిందప్ప, ఇంత మంది అమ్మాయిలు మధ్యలో శ్రీకాంత్ అన్న, ఫస్ట్ టైం చాలా నీరసంగా వస్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది గర్ల్స్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇక్కడ శ్రీకాంత్ గారితో ఇంతమంది డాన్స్ చేస్తుంటే నేను ఒకళ్ళ ఫేస్ లో చిన్న జలస్ చూశాను అనమాట, అరే నేను కూడా వెయ్యాలి ఆయనతో పాటు అని చెప్పాను. లెట్ మీ వెల్కమ్ పూర్ణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. నేనంతా నువ్వు,
అన్ని పాటల్లోని లాస్ట్ పాట చాలా కొంచెం ఫీల్ తో చేశారు, ఫీల్ తో గట్టిగా చేశారు. ఆ పాట అటువంటిది, కానీ ఆ పాటలలో ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇక్కడ గడ్డం ఉంది, అక్కడ గడ్డం లేదు, అంతే తేడా. సో అయితే ఇక్కడ వినాయక చవితి ఈవెంట్ లో జరిగిన మ్యాటర్ ఏంటన్న, రోజా గారికి సపోర్ట్ చేస్తారా, ఇంద్రజా గారికి సపోర్ట్ చేస్తారా, ఎటువైపు ఉంటారో మీ ఇష్టం. సరే ఇక్కడ వరకు ఇంకా రాలేదు, సెంటర్ లో ఉన్నాను. ఎవరు పర్సనాలిటీ ఎక్కువ ఉంది, ఎవరు బలం ఉందో అలా పోయి లాగేశారు. మనం ఏం చేస్తాం? కానీ మీరు రావాలనుకున్నది ఇటు పక్కే కదా వచ్చేయండి. నేను ఇంట్లో ఇంటికి ఫోన్ చేస్తా ఉండండి. ఇంటికి ఫోన్ చేస్తారంట? మీ ఫస్ట్ సినిమాలో హీరోగా చెప్పండి ఆ విషయం. ఫస్ట్ సినిమాలో మాత్రం వచ్చారంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కదా, వచ్చారంటే ఫీల్ అవుతారు ఆడియన్స్. మీ అడుపుకి వచ్చారు ఏం పర్లేదు, నా గురించి మొత్తం రాసినా తెలుసు. నువ్వు నా అంటే వీడు వచ్చి వీడు వచ్చి అలా కనీసం మీ అసిస్టెంట్ పంపించిన వైపు మీ అసిస్టెంట్ తీసుకెళ్తాం, తీసుకెళ్ళి మొత్తం మేకప్ చూసి చేస్తాడు. చూసావా సుధీర్, మా వైపు శ్రీకాంత్ గారు వచ్చారు. మీరు ముగ్గురు లేడీస్ కలిపి లాగేశారమ్మా. ఇలా వచ్చేస్తారా ఏంటి? అలా కాదు, పక్కన కూర్చుంటే నన్ను చూడలేరు, అలా ఎదురుకో కూర్చుంటే నన్ను చూడొచ్చు. నన్ను క్షమించమ్మా, యుద్ధంలో నేను ఓడిపోయాను. సుధీర్ అలా కాదు, ఆయన ఎందుకు అటుపక్క వెళ్ళిపోయారు ఏం చెప్పారు? సుధీర్ ఎటుపక్క ఉన్నారని అడిగారు, మీరు ఇటుపక్క ఉన్నారని చెప్పారు, కరెక్టా? ఒకే పక్క రెండు హీరోలు ఉండకూడదని ఆయన అటు వెళ్ళారు. ఈ డైలాగ్ తర్వాత మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడికి వచ్చి. లేదు లేదు అలా కాదు, మీ బ్లెస్సింగ్స్ తోనే కదా ఈయన హీరో అయ్యారు. మళ్ళీ ఇదొకటి, మళ్ళీ ఇదొకటి. ఆవిడనే ఖండించమని చెప్పండి ఆ డైలాగ్ని. నేనే ఖండిస్తాను, ఓకేనా? సరే కాదు, ఆవిడ ఖండించాలి. ఛానల్ నుంచి ఫోన్ నాకు అప్పుడే. ఏంటి, నేను తీసిమ్మనే, నేను తీసిమ్మనే. నేను ఎందుకు ఇటు వచ్చాను తెలుసా? నువ్వు అటు ఉన్నావు అని నీ పక్కన అందరు అమ్మాయిలంతా నీతో మాట్లాడు, నాతో మాట్లాడతారు, ఇంకా అందుకే నీకు వచ్చేసాను. ఎందుకైనా మంచిది, ఇది కూడా తీసేయండి. ఇంకన్నీ తీసేస్తే ఏముంటుంది రా కంటెంట్, కూర్చో. బట్ ఫైనల్లీ వెల్కమ్ శ్రీకాంత్ అన్న, మీరు రావడంతో ఎంత ఫన్, ఎంత ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రాబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ సీ. రాఘవ గారు సార్, అదేంటి నలుగురే వచ్చారు? నలుగురే వచ్చా, ఇంకెవరు రావాలి? సుజాత, సుజాత. అదే స్కిట్ లోనే అండి బాబు, బయట కాదు. మా ఆవిడ నిజం అనుకుంటది మళ్ళీ, నిజం అనుకుంటది మళ్ళీ. ఇక మా రియల్ సుజాత ఈవిడే. ప్రదీప్, నువ్వు ఇలా టెన్షన్ పెడితే ఇంటికి వెళ్ళాక జింతాక్ జింతాక్ జింతాక. ఈయన టెన్షన్ కూడా సుజాత వద్దు, సుజాత వద్దు, సుజాత అంటుంటాడే. సుగురు గారు చాలా ఆనందం, చాలా సంతోషం. మాకు పరిచయం చేస్తారా? ఈవిడ మా ఆవిడండి. నమస్తే. పద్మ పూర్ణిమ, మా అమ్మాయి శ్రీమయి, మా అబ్బాయి మురారి. హాయ్. హాయ్. నాన్నగారు స్కిట్లన్నీ చూస్తుంటారా? చూస్తా. వాటిలో ఏ డైలాగ్ మీకు బాగా ఇష్టం? సుజాత, సుజాత. విత్తనం ఏదో చెట్టదే కదా, చెట్టదే కదా. ఎంత అందంగా చెప్పాడు సుజాత, సుజాత.
అండ్ గురుగారు మాకు పరిచయం చేస్తారు ఎవరెవరు వచ్చారు? మా నాన్న లక్ష్మణ్ గారు, మా అమ్మ మల్లమ్మ గారు, మా తమ్ముడు పెద్ద తమ్ముడు అశోక్, చిన్న తమ్ముడు అజయ్, పెద్దన్నయ్య కొడుకు అక్షయ్, కూతురు వైష్ణవి. పండకి ఈసారైనా ఊరు వెళ్తున్నారా? యాక్చువల్లీ ఊరు వెళ్దాం అనుకున్నాను, బట్ ఊరు రావద్దు మేము వస్తామని చెప్పారు. ఎందుకు? ఓవరాక్షన్ భరించలేక క్వశ్చన్ ఇట్ అయితే ఆన్సర్ ఇట్ వస్తుంది ఏంటి అంటే, వాళ్ళు లైవ్ లో చూస్తారు కదా పర్ఫార్మెన్స్. సో ఇంట్లో కూడా సాయి కుమార్ గారు వస్తూ ఉంటారా? అంటే నేను మా నాన్నతో సాయి కుమార్ వాయిస్ తో మాట్లాడతాను, మా అమ్మతో రాజశేఖర్ వాయిస్ లో మాట్లాడతాను. నారాయణ మూర్తి వాయిస్ లో ఎవరితో మాట్లాడతావు? అది నాకు నేనే మాట్లాడుకుంటాను మేడం. వాళ్ళిద్దరితో ఎందుకు అలా ఆ క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు? రెండు ఒకటే వాయిస్ లో ఎలాగో? అంటే నేను మామూలుగా మాట్లాడితే ఎవరు మన అడుగుతున్నారు మా నాన్నతోనే, నానా ఈ రోజు ఒకవేళ ఇదే ఫంక్షన్ కి ఒక సెలబ్రిటీ వస్తే, ఏ సినిమా వస్తే మీరు ఏ వాయిస్ చేస్తున్నారు? చిరంజీవి గారు వస్తే ఈ ప్రోగ్రామ్ కి దానికి సాయి కుమార్ గారు రోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ముందుగా సాయి కుమార్ గారు అన్నారు, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు, మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలా అనగానే చిరంజీవి గారు అన్నారు, ఇంకేమంటారు? తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సేమ్ డైలాగు, సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ప్రోగ్రామ్ రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నారు. నువ్వు అంతవరకు అంటావు కదా, మన ఏదొచ్చిన అవసరాల కోసం ధర దొక్కే. నాకు అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది. ఓకే గురుగారు, మమ్మీ కరుణ, నాన్న యాదగిరి, మా పెద్దక్క, మా చిన్నక్క, చిన్న బావ, వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ సంక్రాంతికి మీ ఫ్యామిలీ కూడా వచ్చేస్తుందా? మాట్లాడరా సరే, ఇక్కడ కూడా నేనే డైలాగ్ చెప్తాను సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.